శ్రీ గురుభ్యో నమః. 2023 జూన్ 16వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 30వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లో తెలియజేయబోతున్నాను. దీనికి ముందుగా ఒక చిన్న గమనిక ఏమిటంటే, 17వ తేదీ రాత్రి 9:30 నుంచి శని వక్రస్థితిలోనికి వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు మీది సింహరాశి, మీ రాశికి 7వ స్థానం అంటే కుంభరాశిలో శని సంచారం చేస్తున్నాడు. ఆ సంచారం చేసేటువంటి శని వక్రగమనంలోకి వెళ్తాడు. 140 రోజుల పాటు వక్రగమనంలో ఉంటాడు. తిరిగి 2023 నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 1:20 ఆ వక్రం నుంచి బయటకు వస్తాడు. అంటే ఈ వక్రగమనం వల్ల కొన్ని అనుకూలతలు ఉంటుంటాయి, కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. మామూలుగా మీ జన్మజాతకంలో పితృదోషాలు అలాంటివి ఉన్నాయనుకోండి, ఈ వక్రగమనం జరుగుతుంది కదా, కనుక ఈ 144 రోజులు ఎవరికైతే పితృదోషాలు ఉంటుంటాయో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దంపతులుగా ఉండేవారు, భాగస్వాములుగా ఉండేవారు, ప్రేమికులుగా ఉండేవారు, ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఏ అంశాల్లో జాగ్రత్తలు ఎలాగ తీసుకోవాలి అనేది ఒక చిన్నపాటి వీడియో ఈ రాశి ఫలితాలు 12 రాశులు కాగానే వెంటనే మీకు అందిస్తాను, సిద్ధంగా రికార్డ్ చేసుకుంది. ఇక రాశి ఫలితాలు ఈ పక్షానికి వెళ్తే, ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 20వ తేదీ సాయంత్రం 4:10 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ధూమ్ధామ్గా ఉంటుంది. అత్యంత అనుకూల ప్రశ్నలు వస్తుంటాయి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఆ నిర్ణయాలను ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ ఎలాంటి అవరోధాలు వస్తుంటాయి, అలాంటి అవరోధాన్ని ఎలా తప్పించాలి, ఎలా తప్పిస్తే లబ్ధి వస్తుంది, ఇప్పుడు వస్తున్నటువంటి లబ్ధి ఎంత, ఇప్పుడు రాబోయే లబ్ధి ఎంత, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా 85-95% వరకు అనుకూల ఫలితాలన్నీ ప్రారంభమవుతుంటాయి. 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 20వ తేదీ సాయంత్రం 4:10 వరకు ఉంటుంది. అయితే మధ్యలోనే ఒకటి అమావాస్య ఉంది, అదేం పెద్ద చెప్పుకోదగినటువంటిదేం కాదు. అది 18వ తేదీ ఆదివారం అమావాస్య. ఇక 19వ తేదీ నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది, దాన్నే వారాహి నవరాత్రులు అంటారు, గుప్త నవరాత్రులు అంటారు. కనుక ఆ వారాహదేవి ఉపాసన చేసేటువంటి వారు ఆ నవరాత్రులు చేస్తుంటారు. ప్రత్యేకంగా ఒక నవరాత్రుల్లోనే కాకుండా కూడా సంవత్సరంలో కూడా ప్రత్యేక సమయాల్లో కూడా ఉపాసన చేసేటువంటి వారు కూడా ఉంటుంటారు. అయితే ఇక్కడ ఈ మొదటి పాయింట్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, 19వ తేదీ ఆ రోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆరుద్ర అంటే అది రాహు యొక్క నక్షత్రము. అంటే మీ రాశికి 11వ స్థానంలోనే చంద్రుడు, మనకారగైనటువంటి చంద్రుడు సంచారం చేస్తుంటాడు. అందువల్ల మీకు ఇది 85-95% లబ్ధి అని చెప్పాను. కనుక ఈ 19వ తేదీన మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటుంటాయి. ఎంత ఫాస్ట్ అంటే మీరు ఊహించలేనటువంటి ఫాస్ట్లో ఉంటాయి. కనుక ఈ 19వ తేదీన మరింత ఫాస్ట్కి వెళ్లకుండా కొంచెం ఆలోచన కూడా చేయాలి. ఇడిదిరిగి లబ్ధి కనపడుతుంది, ఎక్కడా లబ్ధికి ఆటంకాలు ఉండవు, మీ ఆలోచనలు కూడా ఆటంకాలు ఉండవు. కానీ ఎనీహౌ టు బి సేఫ్ సైడ్గా 19వ తేదీ మాత్రమే, అది కూడా ఉదయం 9 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. సుమా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. ఏదైనా మీరు చేసేటువంటి కార్యాల్లో కానీ, మీరు చేసేటువంటి క్రియల్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా మీరు రిటర్న్గా రాసేటువంటి అంశాలు కానీ, లేక టైప్ చేసినవి కానీ, మెయిల్స్ పంపిన వాటిలో కానీ, ఎక్కడన్నా కొద్ది పొరపాట్లు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆ పొరపాట్లను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ ఇంకా 2వ పాయింట్, 20వ తేదీ సాయంత్రం 4:10 నుంచి 23వ తేదీ వేకుంజం 4:18 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా ఇది కొంచెం కష్టసాధ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. డబ్బులు అధికంగా ఖర్చు పెట్టాల్సిన స్థితి కూడా ఏర్పడుతుంది. చేసేటువంటి కార్యాలలో కూడా ఒక్కోసారి చిన్నపాటి స్వల్ప ఆటంకాలు, ఏదైనా భంగములు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డబ్బు విషయం కూడా
₹100 ఖర్చు పెట్టవలసిన చోట ₹500 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే 5 times ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఉంది. కనుక కొంచెం శ్రమ కూడా వృద్ధాశ్రమగానే చెప్పాలి. ఫలితం శూన్యం, శ్రమ అధికం. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వెళ్తే 23వ తేదీ వేకుంజం 4:18 ప్రారంభమై 25వ తేదీ సాయంత్రం 4:30 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు ఉండవు, బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, స్పెక్యులేషన్ జోలికి మాత్రం వెళ్ళకండి సుమా. దీనికి తోడు మానసిక సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ముష్టాన్న భోజనం కూడా చక్కగా ఉంటుంది. సుఖమైనటువంటి నిద్ర కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి. శారీరక శ్రమ ఉండదు, మానసిక విశ్రాంతి ఉంటుంది, శారీరక విశ్రాంతి ఉంటుంది. సుఖమైనటువంటి పరిస్థితులు ఎంతకాలానికి వచ్చాయబ్బా అని మీకు మీరే కొంత సంతోషంగా ఉండేటువంటి అవకాశాలన్నీ కూడా ఉంటుంటాయి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్, 25వ తేదీ సాయంత్రం 4:30 ప్రారంభమై 27వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు ఉన్నటువంటి ఈ సమయంలో కొంచెం ఆర్థిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే ఎలాంటి విషయాలు అంటే, అప్పు చేసే సమయం కొంచెం ఆసన్నమయ్యే సూచన ఉంది, లేదా ఒక్కోసారి అప్పు ఇచ్చే సమయం కూడా ఉంది. కనుక అప్పు చేసిన అప్పు ఇచ్చిన ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ మాట్లాడే సమయంలో టంగ్ నాలికని కొంచెం అదుపులో ఉంచుకోండి, నియంత్రించుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం తప్పు నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైనా అలాగే కంటి విషయంలో కూడా ఏదైనా దురదగా ఉంటే రుద్దకండి. మరీ ఎక్కువగా సమస్యగా ఉంటే వైద్య నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా 26, 27 ఈ 2 రోజుల్లో కొంచెం వైద్య నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బులు కూడా అందంత మాత్రం ఉంటుంది. జూద సంబంధమైన వ్యాపారాల వైపు దృష్టి ఉంచుతారు, అలాంటి వారు మాత్రం చాలా దూరంగా ఉండాలి. షేర్ల వ్యాపారాలకు కొంచెం హడావుడి మాత్రం చేయకండి. ఇక చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్, 27వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట దగ్గర నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది సోదరులతో పిచ్చాబాటి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలపైన ఆసక్తి చూపుతుంటారు. అక్కడ లబ్ధి రాని రాకపోయినా ముందు వెళ్ళాలా, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేసుకోకూడదు, ఎట్లయినా సరే వెళ్ళాలా, తీర్థయాత్ర ఏదైనా ప్లానింగ్ చేస్తే తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటారు. సో ఇవన్నీ అనుకూలంగానే ఉంటాయి, వ్యతిరేకత అంటే ఏముండవు. కానీ కొంచెం గుట్టు చప్పుడు కాకుండా చేద్దామనేటువంటి ఆలోచనలు మాత్రం మంచివి కాదు. ఏదైనా ఫ్రాంక్గానే మాట్లాడండి. చేసే పని నలుగురికి తెలిసే విధంగానే చెప్పడానికి నలుగురికి విధంగా చెప్పండి. వారి నిర్ణయాలు ఏదైనా ఉంటే ఇటు వినండి. ఆచరించడం ఆచరించకపోవటము దట్ ఈజ్ సెకండరీ. కానీ ఎవరికి తెలియకుండా ఏదో తీర్థయాత్ర వెళ్దాం, ఎవరికి తెలియకుండా ఫలాన చోటుకు వెళ్దాం అని మాత్రం అనుకోకండి. మీ పైన ఒక నిఘా అనేది కూడా ఉందనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఆల్రెడీ 17వ తేదీ రాత్రికి శని వక్రగమనంలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మీ రాశిలోనే కుజుడు సంచారం చేస్తూ కుజుడు యొక్క తీక్షణ వీక్షణ బాణాలు శనిపైన, శని యొక్క బాణాలు కుజుడి పైన ఉంటాయి. అంటే కుజశనుల సంఘర్షణ 1 నుంచి 18 దాకా ఉంటుంది. కనుక ఆ సమయంలో ఉండేటువంటి రాశి ఫలితాలు కానీ కొంత ఆలోచన సరళి కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక అది సింపుల్గానే నెక్స్ట్ వీడియోలో, అంటే ఈ వక్రగమనం వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శుభం.